ఒకేసారి లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పవర్ గ్రిడ్ కుప్పకూలడంలో ప్రచారం వాస్తవం లేదని తెలంగాణ ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్రావు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లో అన్ని లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులు దీపాలు వెలిగించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అయితే ఈ విధంగా చేయడం ప్రమాదకరమని పవర్ గ్రిడ్ కుప్ప కూలుతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని సమర్థిస్తున్నారా అన్నట్లు మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ కూడా ఇటువంటి భయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎండి ప్రభాకర్ అటువంటి సమస్య ఏమీ ఉండదని భరోసా ఇచ్చారు. కరోనా కట్టడి కోసం మోడీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని, కరోనాపై మనం విజయం సాధించాలని అన్నారు. తెలంగాణ వరకు గ్రిడ్కు ఎటువంటి సమస్య లేకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఒకేసారి లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పవర్ గ్రిడ్ కుప్ప కూలుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్రావు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లో అన్ని లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులు దీపాలు వెలిగించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అయితే ఈ విధంగా చేయడం ప్రమాదకరమని, పవర్ గ్రిడ్ కుప్ప కూలుతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి, వీటిని సమర్థిస్తున్నారా అన్నట్లు మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ కూడా ఇటువంటి భయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎండి ప్రభాకర్రావు అటువంటి సమస్య ఏమీ ఉండదని భరోసా ఇచ్చారు. కరోనా కట్టడి కోసం మోడీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని, కరోనాపై మనం విజయం సాధించాలని అన్నారు. తెలంగాణ వరకు గ్రిడ్కు ఎటువంటి సమస్య లేకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అన్ని అంటే ఒకేసారి ఇది స్విచ్ ఆఫ్ చేస్తే లైట్స్ అన్ని పవర్ గ్రిడ్పై ప్రభావం చూపుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో ఓవైపు చక్కర్లు కొడుతుంటే, ఇక్కడ టీఎస్ జెన్కో సీఎండి మాత్రం భరోసా ఇస్తున్నారు అటువంటి సమస్య ఏది ఉండదని. అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పూర్తిస్థాయిలో ఏదైతే నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు మాత్రం రేపు రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు కూడా లైట్లు ఆఫ్ చేయాలని చెప్పేసి కూడా ఒక పిలుపునిచ్చారు. అదే నేపథ్యంలో మాత్రం ఎవరైతే క్యాండిల్స్ లేని వారు కూడా మొబైల్ లైట్లు వేసుకోవాలని చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో పూర్తిస్థాయిలో మాత్రం తెలంగాణలో మాత్రం ఒక సోషల్ మీడియాలో మాత్రం పవర్ బంద్ చేస్తే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి కూడా కొంత వరకు సర్క్యులేట్ అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో సీఎండి ప్రభాకర్రావు కూడా స్పందించిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. అన్ని జాగ్రత్తలు ఇప్పటివరకే టాస్క్ మాత్రం తీసుకుంటుంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. లైట్లు ఆఫ్ చేస్తే గ్రిడ్ కుప్పకూలుతుంది అనేది కూడా ప్రచారం మాత్రం అవాస్తవం అని చెప్పేసి కూడా తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది. ఇదే సందర్భంలో మొత్తం ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపులు మాత్రం విధవంతం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు కొన్న పరిస్థితి మాత్రం ఉంది. అదే సందర్భంలో మాత్రం విద్యుత్ శాఖకు సంబంధించినంత వరకు అందరూ కూడా ఉద్యోగులు అందుబాటులో ఉంటారు, ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటివరకు సీఎండి తెలిపిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకుంటూ, పూర్తిగా అసత్య ప్రచారాలు మాత్రం చేయొద్దు, ప్రజలు మాత్రం భయభ్రాంతులకు కూడా గురిచేయదు అనే విధంగా కూడా సీఎండి ప్రభాకర్రావు సూచించిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. పవర్ బంద్ చేయడం వల్ల మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి కూడా తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది. అసత్య ప్రచారాలపైన కూడా పూర్తిస్థాయిలో ఖండించిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.